వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థముగా ఈరోజు మన నాయకుల చేత 20వ వార్డులో మొక్కలను నాటడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో మేము ఎల్లప్పుడూ నడుస్తామని తెలియజేస్తూ ఈరోజు 25వ వార్డులో రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇక్కడ సుమారు 100 చెట్లు నాటడం జరుగుతుంది. ఇక్కడ 100 వాళ్ళ కుటుంబ సభ్యుల 25వ వార్డు ఇన్ఛార్జ్ వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ చెట్ల కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లనే ఈ వాలంటరీ వ్యవస్థ ఇక్కడ ఈ సచివాలయంలో నిలబడి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చినాక ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. దీన్ని చూసి వేరే రాష్ట్రాలలో కూడా ఈ విధంగానే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు వేరే ముఖ్యమంత్రులు కూడా. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజులు అయితేనేమి, ఇళ్ల స్థలాలు అయితేనేమి, అట్లా ఎన్నో కార్యక్రమాలు కూడా చేసిన ఘనత మొట్టమొదటిసారిగా మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ ఒక్క కొన్ని ఏళ్ళ చరిత్ర ఉన్నా కూడా ఎక్కడ ఎప్పుడే కానీ ఈ ఆరోగ్యశ్రీ కానీ ఫీజులు కానీ ఎక్కడే కానీ లేదు. అది ఒక ఓన్లీ రాజశేఖర సార్ మాత్రమే చేయగలిగారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలోనే ఏదైతే సంక్షేమ పథకాలు మన రాజశేఖర రెడ్డి సార్ చేశారో అవన్నీ మిగిలినటువంటి ఎన్నో కార్యక్రమాలు దానికి మించి సారు పాదయాత్రలో చెప్పాడు, నవరత్నాలు అని చెప్పేసి చెప్పినాడు. నవరత్నాలు మించి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే మినిమం 2 గంటలకు టైం పడుతుంది సార్ చేసిన కార్యక్రమాలు ఈ ఒక 1.5 సంవత్సరంలోనే.